హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫరూక్ అబ్దుల్లా ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే పీఓకేని తిరిగి పొందడం ఎజెండాలో తదుపరిది అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పిన ఒకరోజు తర్వాత ఇది వచ్చింది. ఎంఓఎస్ పిఎంఓ జితేంద్ర సింగ్ మోడీ ప్రభుత్వ ఎజెండాలో తదుపరిది పీఓకే అని చెప్పిన ఒకరోజు తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పాకిస్తాన్ మాజీ జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి మరోసారి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని దేశంతో చర్చల కోసం బ్యాటింగ్ చేశారు. భారతదేశం దేనిని వెనక్కి తీసుకోలేదని, వివాదాస్పద ప్రాంతాన్ని పరిష్కరించే దిశగా కృషి చేయాలని అన్నారు. పాకిస్తాన్తో చర్చలు జరపాలని చాలాసార్లు చెప్పాను, ఇదిగో ఇదిగో అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మన భూభాగంలో ఉన్న చైనాతో మాట్లాడగలిగితే ఊరుకునేది లేదు. అరుణాచల్లో దాని ఉనికి ఉంది. మాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తితో మీరు ఎందుకు మాట్లాడలేరు? మా వద్ద ఇవ్వడానికి ఏమీ లేదు, మరియు మేము ఏమీ తీసుకోలేము. కాబట్టి మేము భూమిని చక్కదిద్దడానికి కృషి చేయాలి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఇలా అన్నారు. ఈ నాయకుడు పాకిస్తాన్ రేఖను అనుసరించడం ఇదే మొదటిసారి కాదు. జమ్మూ అండ్ కాశ్మీర్లో లక్ష్యంగా చేసుకున్న హత్యల మధ్య నవాజ్ షరీఫ్ అనువైన నియంత్రణ ఒప్పందానికి అంగీకరించారని పొరుగుదేశంతో చర్చల కోసం అబ్దుల్లా ఒత్తిడి చేశారు. మేము సరిహద్దు వివాదాలు మరియు వ్యాపారం చేయవచ్చు. తద్వారా ఈ ద్వేషం క్రమంగా తగ్గుతుంది అని అతను చెప్పాడు. అంతేకాకుండా అతను తాలిబాన్తో స్నేహపూర్వక సంబంధాలను కూడా ప్రోత్సహించాడు. ఎజెండాలో తదుపరి పీఓజేకేని తిరిగి పొందుతోంది. ఎంఓఎస్ పిఎంఓ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ని తిరిగి పొందడం మోడీ ప్రభుత్వ ఎజెండాలో తదుపరిది అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పిన ఒకరోజు తర్వాత ఫరూక్ అబ్దుల్లా యొక్క ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆదివారం నాడు పీఓజేకే నిర్వాసితుల కోసం ఒక కార్యక్రమంలో ప్రసంగించిన ఎంఓఎస్ పిఎంఓ పిఎం మోడీ నాయకత్వంలోని ఆర్టికల్ 370 రద్దు చేయబడిన విధంగా పీఓజేకేని తిరిగి పొందడం కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ను తిరిగి పొందడం ఎజెండాలో తదుపరిది అని సింగ్ అన్నారు. పీఓజేకేని తిరిగి పొందడం అనేది రాజకీయ మరియు జాతీయ ఎజెండా మాత్రమే కాదు, మానవ హక్కుల పట్ల గౌరవం కూడా ఉంది. ఎందుకంటే పీఓజేకేలోని మా సోదరులు అమానవీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారు, మరియు ఆరోగ్య సంరక్షణ మరియు విద్య వంటి ప్రాథమిక సౌకర్యాలను కూడా కనికరం లేకుండా తిరస్కరించారు అని అన్నారాయన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.